ఏనుగును క్షమాపణ కోరిన సింహం. ఒకనొక అడవిలో సింహం, ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి. సింహానికి ఏ చిన్న సలహానో సహాయమో కావాలన్నా ఏనుగునే అడిగేది. సింహం ఎప్పుడూ గంభీరంగా ఉంటే ఏనుగు సరదా అయిన మాటలతో అల్లరి చేసేది. ఒకనాడు సింహం ఏనుగుని ఇలా అంది. మన గురించి అడవిలో ఉన్న వారంతా ఏమనుకుంటున్నారోయ్? ఏముంది మిత్రమా, నువ్వు నా ముందు నిలుచుంటే పర్వతం ముందు పిచ్చుకు ఉన్నట్టుగా ఉందంట అని సరదాగా నవ్వేసింది ఏనుగు. ఆ మాటను వినగానే సింహం కోపంతో ఊగిపోతూ గట్టిగా గాండ్రించింది. ఏమైంది మిత్రమా, ఈ క్షణం నుంచి మనం మిత్రులం కాదు. నేను ఈ అడవికి రాజుని, నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులలో ఒకడివి. నన్ను పిచ్చుకతో పోల్స్తావా? ఇకపై నువ్వు కూడా నన్ను అందరిలాగే మృగరాజా అని పిలవాలి. అర్థమైందా? అలాగే మృగరాజా అని తలాడించి తను అన్నమాట మిత్రుడికి బాధ కలిగించినందుకు నొచ్చుకుని ఏనుగు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయింది. కొంత సమయం తర్వాత మంత్రి నక్క అడవిలో దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కోతిని సింహం దగ్గరకు తీసుకొచ్చి తీర్పు చెప్పమంది. అసలే కోపం మీదున్న మృగరాజు కోతికి మరణశిక్ష విధించి వారం రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది. కోతిని తీసుకువెళ్లి గుహలో బంధించింది నక్క. ఆ మరుసటి రోజే కటకటాల పాలైన కోతిని చూడ్డానికి దాని స్నేహితుడైన జింక వచ్చి ఇలా అన్నది. చూసావా మిత్రమా, దొంగతనాలు చేయవద్దని నీకు చాలాసార్లు చెప్పాను, నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద శిక్ష పడిందో. నిజమే, నీ మాటను అప్పుడే వినుంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు. పోనీలే, నా తలరాత ఇలా ఉందనుకుంటాను. కానీ ఈ శిక్ష పడేలోగా చివరిగా నా తల్లిదండ్రుల్ని చూసిరావాలన్నదే నా కోరిక. అది నెరవేరనందుకు చాలా బాధగా ఉన్నది అని కన్నీళ్లు పెట్టుకుంది. కోతిని జింక వాదార్చి దాని చివరి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంది. సింహం దగ్గరికి వెళ్ళింది. మృగరాజా, మరణదండన వేసేవారికి చివరి కోరిక తీరుస్తారని అడవిలో అందరూ చెప్పుకోగా నేను విన్నాను. నా మిత్రుడైన కోతి కూడా చివరగా తన తల్లిదండ్రులను ఒకసారి చూడాలని అనుకుంటుంది. అందుకు మీరు అనుమతిస్తే తన వాళ్ళను కలిసి వెంటనే తిరిగి వచ్చి మీ ముందుంటుంది. తెలివితో ఆ దొంగ కోతిని తప్పించాలని చూడకు. నన్ను నమ్మండి సింహరాజా, నాపై నమ్మకం లేకుంటే నా మిత్రుడు తిరిగి వచ్చే వరకు చెరసాలలో బందీగా నేను ఉంటాను. ఓ, ఒకవేళ శిక్ష పడే సమయానికి నీ మిత్రుడు తిరిగి రాకుంటే ఆ శిక్ష నీకు పడుతుంది, దీనికి సమ్మతమేనా అని సింహం అనగానే అందుకు ఒప్పుకుంది. తను బందీ అయ్యి కోతిని బయటకు పంపించింది జింక. అలా గుహలో బందీగా గడపసాగింది. కోతి అయితే తిరిగి రాలేదు. నీ మిత్రుడు నేను మోసం చేశాడు అంటూ నక్క రోజూ వెక్కిరించేది. శిక్షించే రోజు రానే వచ్చింది. ఎంతకీ కోతి రాకపోయేసరికి ఆ శిక్ష ఏదో ముందు చెప్పినట్టుగా జింకకే వేయడానికి నిర్ణయించారు. జింక కూడా తన మిత్రుడు కోసం సంతోషంగా ఒప్పుకుంది. జింకను కొండ మీదకు తీసుకుని వెళ్లారు. సరిగ్గా మరణదండను వేసే సమయానికి కోతి వేగంగా అక్కడికి వచ్చింది. తన ఆలస్యానికి గల కారణం చెప్పి ఇక తనకు శిక్షను విధించమన్నది. కానీ అందుకు జింక ఒప్పుకోలేదు. మృగరాజా, నాకంటూ ఎవరూ లేరు. ఆ శిక్ష నాకు వేసి నా మిత్రుణ్ణి విడిచిపెట్టండి. అతని కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. పైగా తను చేసిన తప్పులకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపపడుతుంది. సింహరాజా, ఎంత ప్రాణమిత్రుడిగా తను నా శిక్షను అనుభవిస్తానన్నా అది న్యాయసమ్మతమేనా? మీరే చెప్పండి. లేదు లేదు, నేను శిక్షకు మానసికంగా సిద్ధమైపోయాను. కోతి జింక స్నేహం చూసి సింహం ఆశ్చర్యపోయింది. ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిన వారి స్నేహం ముందు తను తలవంచింది. ఇక వారిద్దరిలో ఏ ఒక్కరిని శిక్షించదలుచుకోలేదు. ఇద్దరిని వదిలిపెట్టి హాయిగా జీవించమంది. తర్వాత ఆలోచనలో పడింది సింహం. ఒక చిన్న మాటకే తన ఆప్తమిత్రుడైన ఏనుగును దూరం చేసుకున్నందుకు చాలా బాధపడింది. తక్షణం ఏనుగు దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుంచి మళ్లీ సింహం, ఏనుగు మంచి మిత్రుల్లా కలిసిపోయాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మన నిజమైన స్నేహితులను దూరం చేసుకోకూడదు. దేవత బంగారు గొడ్డలి కథ. ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామయ్య చాలా నిజాయితీపరుడు, కాగా సోమయ్య అత్యంత ఆశపరుడు. ఇద్దరు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి జీవనం సాగిస్తుండేవారు. అయితే ఒకరోజు సోమయ్య పట్నం వెళ్లే పని ఉందని చెప్పడంతో రామయ్య ఒక్కడే అడవికి వెళ్లాడు. అతడు కట్టెలు కొడుతూ ఉండగా చేతిలోంచి గొడ్డలి ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని
అతడు నది ఒడ్డును కూర్చుని బోరున ఏడుస్తుంటాడు. ఎంతలో అతని దుఃఖాన్ని చూసి ఆ నదీ దేవత ప్రత్యక్షమై, ఏం జరిగింది అని అడిగింది. అయ్యా తల్లి, నా గొడ్డలి నీటి పాలైనది, నాకు ఉన్న ఒక్కగానొక్క జీవనాధారం పోయింది, ఇప్పుడు నేనేం చేయాలో దిక్కు తోచటం లేదు అంటూ రామయ్య వలవలా ఏడ్చాడు. అతని అమాయకత్వాన్ని చూసిన నదీ దేవత వెంటనే నదిలోంచి ఒక బంగారు గొడ్డలి తీసి, చూడు ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. అది చూసి అతను తనది కాదని అంటాడు. దేవత ఈసారి వెండి గొడ్డలు తీసి చూపించింది. ఖచ్చితంగా ఈ గొడ్డలు నీదే అనుకుంటా. అదీ కాదంటాడు. దేవత మరలా ఇనుపు గొడ్డలు తీసి చూపిస్తుంది. పోనీ ఈ గొడ్డలు నీదా? ఆ అవును తల్లి, ఆ గొడ్డలు నాదే అని దానిని సంతోషంతో తీసుకుంటాడు. నదీ దేవత రామయ్య నిజాయితీకి ఆశ్చర్యపోతుంది. ఇంతవరకు అత్యసపరులని చూశాం, కాని నీ వంటి నిజాయితీ పరులను చూడలేదు అని అతడి గుణాన్ని మెచ్చుకుని ఇనుపు గొడ్డలతో పాటు బంగారు వెండి గొడ్డలను కూడా బహుమతిగా ఇస్తుంది. దాంతో ఆనాటి నుంచి రామయ్య ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా జీవించసాగాడు. అది చూసి వర్వలైన సోమయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి బంగారు గొడ్డల గురించి వాకబు చేశాడు. దాపరికం లేని రామయ్య నదీదేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి వెండి బంగారు గొడ్డలు ఇవ్వడం వరకు జరిగినదంతా చెప్తాడు. అది విని సోమయ్యలో దుర్బుద్ధి పుడుతుంది. మరుసటి ఉదయాన్నే రామయ్యకు చెప్పకుండా ఒక ఇనుప గొడ్డలను తీసుకుని అడవికి వెళ్లాడు సోమయ్య. కట్టెలు కొడుతున్నట్టు నటిస్తూ కావాలనే గొడ్డలిని నీటిలో పడేశాడు. నది ఒడ్డును కూర్చుని దొంగ ఏడుపు ఆడవడం మొదలుపెట్టాడు. నదీదేవత ప్రత్యక్షమయ్యి, ఏం జరిగింది అని అడిగింది. తన గొడ్డలి పోయిన విషయం చెప్పి భూవరుని విలిపించాడు. దేవత వెంటనే నీటిలో నుంచి బంగారు గొడ్డలు తీసి, చూడు ఈ గొడ్డలు నీదేనా అని అడిగింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా, నాదే తల్లి, నాదే, ఆ గొడ్డలు నాదే అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అబద్ధం చెప్పాడు సోమయ్య. దేవతకు కోపం వచ్చి, ఈ వంటి అత్యాస పనికి ఎవరూ సాయం చేయరు అని బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైపోయింది. బంగారం వెండి గొడ్డలు రాకపోగా తన జీవనాధారమైన ఇనుప గొడ్డలు కూడా పోవడంతో సోమయ్యకు బుద్ధి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజము మేలు చేస్తే అబద్ధం ఆపద తీస్తుంది. పిసినారి కనకయ్య నీతి కథ. అనగనగా ఒక ఊరిలో కనకయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతనికి ఎంత ఐశ్వర్యం ఉన్నా వట్టి లోభి. తను తినేవాడు కాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. అయినా ఊరిలేని వారు తమకు కష్టం వచ్చినప్పుడల్లా కొంచెమైనా సహాయం చేయకపోతాడా అని అతని వద్దకు వెళ్లేవారు. తమ కష్ట నష్టాలు చెప్పుకొని సహాయాన్ని అర్థించేవారు. కానీ కనకయ్య వాళ్లకు ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడు. తను ఎన్నిసార్లు చెప్పినా సహాయం కోరుతూ గ్రామస్తులు మళ్లీ మళ్లీ వస్తుండడంతో కనకయ్య చికాకు చెందేవాడు. దాని నుంచి తప్పించుకోవడానికి పొలాలన్నీ అమ్మేసి కూడబెట్టిన డబ్బుతో మొత్తం బంగారం కొన్నాడు. ఆ బంగారాన్నంతా మూటకట్టి ఊరికి దగ్గరలో ఉన్న ఓ చెట్టడవిలో ఎవ్వరికి కనపడిన చోట ఒక మర్రి చెట్టు తొరలో భద్రంగా దాచిపెట్టాడు. కనకయ్య రోజూ ఉదయమే లేచి అడవికి వెళ్లేవాడు. చెట్టు తొరలోంచి మూటను బయటకు తీసి అందులోని బంగారాన్నంతా చూసి తృప్తి చెందేవాడు. తర్వాత ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు. అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి. కనకయ్య రోజు అడవికి వెళ్లి వస్తుండడం ఓ దొంగ చూశాడు. ఓనాడు అతడిని అనుసరించి దూరంగా చెట్టు చాటును నిలబడిన దొంగ కనకయ్య మూట విప్పు చూసుకుని ఆనందపడడం గమనించాడు. ఎవ్వరూ లేని సమయం చూసుకుని మళ్లీ అడవికి వచ్చిన దొంగ అచ్చం అలాగే ఉండే తను తెచ్చిన మూటను అక్కడ పెట్టి ఆ బంగారం మూటను పట్టుకుని పారిపోయాడు. మరునాడు ఉదయం మామూలుగా కనకయ్య అక్కడికి వచ్చి మూట విప్పు చూసుకుంటే అందులో బంగారానికి బదులు మసిబొక్కులు కనిపించాయి. కనకయ్య గుండె బద్దలైనంత పనైంది. బంగారాన్నంతా ఎవరు ఎత్తుకుపోయారని దుఃఖం పొంగిపొర్లింది. నెత్తి నోరు బాదుకుంటూ వచ్చి ఊరికి మధ్యలో ఉన్న రచ్చబండ మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఆ దారిని వెళ్తున్న ఆ ఊరి ఆసామి రంగయ్య కనకయ్యని చూశాడు. ఏమైంది కనకయ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. కనకయ్య ఇక ఏదీ దాచుకోకుండా తను దాచిన బంగారం మాయం కావడం గురించి అంతా పోసుకొచ్చినట్లు వివరించాడు. అది విని రంగయ్య ఇలా అన్నాడు. చూడు కనకయ్య, ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? లేదు కదా. నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగునే ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు బాధపడ్డావు ఎందుకు?
ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడ్డావు. ఇప్పుడు అది పోయింది కనుక ఇక ప్రశాంతంగా ఉండు, హాయిగా నిద్రపో. కనకయ్య ఏడవడం మానేసి రంగయ్య చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించి ఇంటివైపు నడక సాగించాడు. ఈ కథలో నీతి ఏమిటంటే అనుభవించలేని ఐశ్వర్యం ఉన్నాదండగే.